బాబు నీ పేరు? నా పేరు దగ్గు చినమదరావు. నేను వ్యాపారం చేస్తా. వ్యాపారం చేస్తారా? రైతులు మంచుకున్నారా? కష్టాలు ఉన్నారు ఇంకా? రైతులు బానే ఉన్నారు. రెండోది మన కేసీఆర్ వచ్చిన కాంచి 7 ఏళ్ళ అయ్యింది ఇప్పుడు. రైతు బంద్ ఒకటి. ఇవాల 16 తారీఖు నాడు ఇస్తామని అన్నాడు. ఖచ్చితంగా 50,000 లోపు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. రెండోది దళిత బంధు కార్యక్రమానికి వారు కొత్త పెట్టినందుకు రైతులందరూ దళితులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ దళితులంతా అంటే దళిత బంధు స్కీమ్ పెట్టింది మా ఓట్ల కోసమే అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి వాళ్ళంతా వెనక్కి పోయేతారా? రాజేందర్ని గెలిపిస్తారా? లేదు, ఇదంతా మా అభివృద్ధి కోసమని కేసీఆర్ గెలిపిస్తారు. రాజేందర్ కేసీఆర్ చేయబట్టే రాజేందర్ డెవలప్ అయ్యిండు, పక్కతో పట్టిండు. అది మాకు సంబంధం లేదు. మేము తెలంగాణని విడిచిపెట్టి వేరే జాగాలో పోము, మాకు అవసరం లేదు. ఇంకోటి మహిళల గుడి ఇస్తున్నాడు. రెండోది ఇవి మన ఇంకేంటి ఇవి మన సంక్షేమ పథకాలు అన్నీ పెట్టిండు కదా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక. ఇంకా రెండవది మాకు 100,000 రూపాయలు ఉన్న వాళ్ళకు ఇంకా 4 విడతకు. ఫస్ట్ 25,000 విడతా, ఇప్పుడు 50,000 విడతా, మూడోసారికి 3 విడతా 75,000, లాస్ట్కు 100,000 రూపాయలు వరకు మాకు రుణమాఫీ అనేది మాకు ప్రకటించిండు. 2 విడతలు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఇస్తామని మాట ఇచ్చిండు, తప్పకుండా ఇస్తాడు, మాకు నమ్మకం ఉన్నది. కంపల్సరీ రైతులకు మాత్రం ఏం బాధ లేదు. ప్రతి ఒక్క ఎకరాకు 5,000 రూపాయలు ఇస్తున్నాడు, పంట పెట్టుబడికి సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. ఇటువంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ దేవుడు అని మొక్కుతాను మేము. మాకు పెన్షన్లు 200 ఉన్న పెన్షను ఇవాళ 1,000 చేసే ఇవాళ 2016 చేసిండు. మాకు నాకు కూడా పెన్షన్ వస్తున్నది, ఎందుకంటే ఆ పెన్షన్తో మేము కొంత మాకు లేని వాళ్ళకు కానీ ఉన్న వాళ్ళకు కానీ బతుకమ్మ చీరలు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చెప్పలేనంత విధంగా చేస్తున్నాడు. ఈ అంతకంటే మిక్కిలి మేము చెప్పలేము. మాకు ఇవి ఇంతవరకు అయితే కష్టాలు అయితే లేవు మేము. అంటే బాపు అంటే మీరన్నది బాగుంది, చేసినవి చెప్తున్నారు కానీ చెయ్యని. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, మర్చిపోయినారు అంటున్నారు. పిల్లలకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అన్నాడు, అవి రావట్లేదు. ఇంటికో ఉద్యోగం ఉన్నా రాలే కదా. మరి దీని అంతటిని మీరు ఎట్లా అంటే వాళ్ళంతా వ్యతిరేకిస్తే రాజేందర్ గెలవాలి కదా. మరి దాదాపు సంక్షేమ పథకాలు అన్ని పెట్టిను, అన్ని కావాలంటే కావండి, ఒకటో రెండో ఎన్నుకో ముందో అయితే కావచ్చు. కానీ ఎందుకంటే అన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ అయితే కాలేవు కదా. ఇది కూడా ఒకటో రెండో తప్పితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు రైతులు. దాని ఇక్కడ యువకులు మొత్తం బీజేపీతో ఉన్నారు, ఇటల రాజేందర్తో ఉన్నారు, కాబట్టి రాజేందరే గెలుస్తాడు అని అంటున్నారు. దుబ్బాకలు రఘునందన్ రావు గెలిచినట్టు, మరి అట్లా ఇక్కడ జరిగే అవకాశం ఉంటే గెలి శ్రీనివాస యాదవ్ ఓడిపోవాలి కదా. గెలి శ్రీనివాసు తప్పకుండా గెలుస్తాడు, ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఇచ్చిన హామీల ప్రకారంగా నిలబెట్టుకొస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇక్కడ హుజూరాబాద్లో ఒక వ్యక్తి ఉన్నాడు మనతో పాటు, ఆయన మాట్లాడదాం. అన్న నీ పేరు? రవి, చిర్ర రవి. రవి ఏం చేస్తారన్న మీరు? నేను వ్యవసాయం చేస్తారా? వ్యవసాయానికి రైతులకు కేసీఆర్ మంచిగా చేస్తుండా, ఇంకా ఏమన్నా బాధలు ఉన్నాయా రైతులకు? మాకు ఏ బాధ లేదు. ఇప్పుడు చేసిన కాడికి ఎవరు రాని బాధలు, ఇంకే బాధలు ఎక్కడి మాకు. మా కష్టాలు అనేది లేదు, ఏం కష్టం లేదు. మా రైతులకు ఏది వాళ్ళు రైతు బంధు ఇస్తున్నాడు, ఇంకా ఇప్పుడు దళిత బంధు వాళ్ళకి ఇస్తున్నాడు, క్రాప్ లోన్ మాఫీ చేసిండు. ఇప్పుడు 50,000 అయింది, మళ్ళా కొద్ది రోజుల 100,000 రూపాయలు మాఫ్ అవుతాయి. ఇంతకంటే ఇంకెక్కువ ఏం మంత్రి చేసిండు, ఏ ముఖ్యమంత్రి చేసిండు. ఇంతకుముందు మనకు 2014 తెలంగాణ రాకముందు మనకు టీడీపీ గవర్నమెంట్ చూసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం కదా, అప్పుడు ముఖ్యమంత్రులకు ఇప్పుడు ముఖ్యమంత్రులకు తేడా అంటే ఇప్పుడు కేసీఆర్ మంచిగా అనిపిస్తుందా, ఇంకేదైనా చేయాల్సిన? ఇంకా కేసీఆర్ అంతటోళ్ళు ఇక రారు, ఎవరు రారు. కేసీఆర్ అంత మంచి ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఇక కూడా అంత వ్యక్తి ఎవరు రారు. ఆయన మాకు దేవుడు అలాంటి వాడు అంతే. ఇక ఈటల రాజేందర్ నేను బాగా కష్టపడ్డా అంటున్నాడు, మరి ఈ నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటున్నాడు కదా, ఆయన గెలిపిస్తారా? గెల్లు శ్రీనివాస్ని గెలిపిస్తా? అది కేసీఆర్ వల్ల, కేసీఆర్ వల్లనే ఆయనకు వచ్చింది పేరు కదా. ఇప్పుడు గెల్లి శ్రీనివాసనే గెలిపిస్తాం ఖచ్చితంగా. గెల్లి శ్రీనివాస్ గెలుస్తాడు 100%, అది 1000% ఖచ్చితంగా గెలుస్తాడు. సరే అండి, మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అనని పేరు? నేను సదరం రమేష్. రమేష్ ఏం చేస్తారు మీరు? నేను వ్యవసాయం చేస్తారా? ఎట్లుందన్న, రైతులు సంతోషంగా ఉన్నారా, బాధలు ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారు. ఇదంతా కేసీఆర్ వల్లనే, ఈటల రాజేందర్ వల్ల? ఈటల రాజేందర్, కేసీఆర్ చేయబట్టే ఈటల రాజేందర్ గెలిచిండు. ఇన్ని రోజులు అభివృద్ధి చేసింది కేసీఆర్ లేని, ఈటల రాజేందర్ చేయలే. సరే ఎమ్మెల్యే ఉన్నాడు, కేసీఆర్ పెడితేనే ఆయనకు అభివృద్ధి చేసిండు కాదు. ఎంత కొంత సానుభూతి ఉంటుంది అయ్యా అని, కానీ ఆయన అందరు దళితులు మోసం చేసిండు, ఇబ్బంది పెట్టి ఇప్పుడు బీజేపీలో చేరిండు. కాబట్టి కొంచెం సానుభూతి కొందరికి ఉంటే కావచ్చు, కానీ ఈటల రాజేందర్ ఖచ్చితంగా ఓడిపోతాడు. కేసీఆర్ కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా 2 సార్లు చేసినా కదా, ఈ అభివృద్ధి అంతా నా వల్లనే అంటుండు. కేసీఆర్ దయ వల్లనే పడ్డాయి ఓట్లు. నువ్వు
5000 కోట్లు సంపాదించాడు దళితుల భూమి గుంజుకున్నాడు అగ్గసాగు కొన్నాడు ఇలా పక్క జరిగిండు అంతే కాబట్టి గెలు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు గెలు శ్రీనివాస్ గెలుస్తాడు కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాడు విద్యార్థులకు యువకులకు మాకు ఉద్యోగాలు రాలేవు ఇంకా అని అంటున్నారు కదా అంతా బీజేపీలు ఉన్నారు అంటారు కదా మరి ఎట్లా అంటారు వాళ్ళు ఇప్పుడు అన్నారు రెండో లేట్ అయింది ఇట్లా రాయిందరు ఇదే అంటే దుబ్బాకల రఘునందన్ రావు కూడా గెలవడానికి కారణం యువకులు విద్యార్థులే మరి ఇక్కడ కూడా అదే జరుగుతాయి గెలు శ్రీనివాస్ ఓడిపోతాడు అక్కడ వాళ్ళ భార్యను పెట్టిన కొంచెం మంచి లేకపోయినా రెండు సార్లు ఓడిపోయింది కాబట్టి ఆ సరిపతితో గెలిచిండు ఇక్కడ ఇక్కడ అదైతే ఉండదు ఇప్పుడు ఇప్పుడు డిక్టర్ లేదు వాళ్ళ భార్యను పెట్టే పరిస్థితి ఉన్నది ఇంకా దాపన ఓడిపోతున్న భయం ఇలా తెలుస్తుంది ఇటల రాజేందర్కు అవసరం అంటే ఇటల రాజేందర్ ఉంటాడా వాళ్ళ భార్యను పెట్టే పరిస్థితులు ఇంకా వాళ్ళసి ఇంకా టికెట్ డిక్లేర్ ఇక గెలి శ్రీనివాస కేసీఆర్ పెట్టిండు క్యాండిడేట్ కమ్ వరకు గెలుస్తాడు సో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మంచుకున్నాయి అయితే మీరు ఉన్నాయి ఇప్పుడు ఈవేళ మొత్తం ప్రతి ఊళ్ళు అదే కమలాపూర్ మండలం దళితులంతా ఇప్పుడు మొన్నటిదాకా మా ఊరుడు అని ఉన్నాడు ఇలా పదవి కేసీఆర్ దళిత బంధు పెట్టినందుకు మొత్తం అంత దూరమైన ఖచ్చితంగా 2 లక్షల మేకతో సిగ్గిలి సినిమాకి వెళ్తాడు అంతే అంటారు.